మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తమ అందం, కెరీర్, ఆర్థిక విషయాలు గుర్తించి తమను తాము నిందించుకుంటూ ఉంటారు. ఇలాంటివి పిల్లల ఎదుట చేస్తే సరైన లక్ష్యాలు రూపొందించుకోవడంలో వారు ఫెయిల్యూర్ అవుతారు. ఇది పిల్లల్లో ఒత్తిడిని, ఈటింగ్ డిజార్డర్ కు కారణమవుతాయి. ఇలాంటివి మరిన్ని చెడు ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కాలంలో గాడ్జెట్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. భార్యాభర్తలు పక్కపక్కనే ఉన్నా ఎవరి ఫోన్లో వారు బిజీగా మారిపోతున్నారు. పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ ముందే సోషల్ మీడియా, మెసేజింగ్, కాల్స్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ ధోరణితో పిల్లలు కూడా వాటికి అడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. తమకు కూడా మొబైల్ కావాలని పట్టుబడుతున్నారు. తిండి, చదువు విషయంలో గాడ్జెట్స్ ఇవ్వాల్సిందే అన్న పంతం పెరిగిపోయి మొండిగా తయారవుతారు. ఇలాంటి ప్రవర్తన వాళ్ళ చదువుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో చాలా మంది తమకున్న అలవాట్లను పిల్లల ఎదుట ప్రదర్శిస్తారు. ముఖ్యంగా తండ్రి పిల్లల ముందు మందు తాగడం, సిగరెట్ కాల్చడం వల్ల పిల్లలు కూడా వాటికి అలవాటు పడే ప్రమాదం ఉంది. పిల్లలపై సైకలాజికల్ గా తీవ్ర ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా గురించి మాట్లాడడం అవసరం ఉంటుంది. రకరకాల రిలేషన్షిప్స్ చూస్తున్నారు పిల్లలు బయట. అట్లాంటి విషయాల గురించి వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ ముందర మాట్లాడడము అవసరం అవుతుంది. ఎందుకంటే అలాంటి విషయాలు మనం వాళ్ళకి మన తరఫు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాం, ఒక రకంగా నార్మలైజ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి అలాంటి విషయాల గురించి మాట్లాడచ్చు. ఎటువంటి విషయాలు మాట్లాడకూడదు అంటే, మదర్ ఫాదర్ మధ్యలో ఏదన్నా చాలా ఎక్కువగా గొడవ జరిగిందనుకోండి, వాటి గురించి మన అభిప్రాయాలు పిల్లలతో చెప్పడం మనము కొంచెం అవాయిడ్ చేయాలి. ఆర్ ఇంకోల గురించి నెగటివ్గా మాట్లాడడం పిల్లల ముందర అవాయిడ్ చేయాలి. ఫ్యాక్ట్స్ లేకుండా మనం ఏదన్నా పిల్లల ముందర వేరే వాళ్ళతో ఒపీనియన్ షేర్ చేయడం కానీ, పిల్లలతో డైరెక్ట్గా ఒపీనియన్ షేర్ చేయడం కానీ అవి అవాయిడ్ చేయాలి. ఏదైనా దట్స్ వన్ థింగ్. సెకండ్ వచ్చేసరికి ఏదన్నా ఎక్స్ట్రీమ్గా మనము ఒపీనియన్, ఎస్పెషలీ ఏదైనా రిలీజియన్ ఇష్యూ గురించి అవ్వచ్చు, లేకపోతే యూనో ఎవరన్నా లైఫ్ మీద అయి ఉండొచ్చు, మీరు చుట్టుపక్కలనే ఎవరన్నా దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అ లైఫ్ స్టైల్, ఏదైతే మీకు నచ్చకపోవచ్చు, దాని గురించి ఎక్స్ట్రీమ్స్ ఒపీనియన్స్ అన్న అవ్వచ్చు, ఏదైనా వాల్యూ సిస్టమ్ గురించి ఎక్స్ట్రీమ్ ఒపీనియన్ అవ్వచ్చు. అలాంటి ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ యూజువల్గా సాధారణంగా నేను ఇంట్లో ఎక్కువగా ప్రాపగేట్ చేయడము అది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే దానివల్ల పిల్లల్లో ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ క్రియేట్ అవ్వచ్చు. ఎక్స్ట్రీమ్ హేట్రెడ్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు. ఇలాంటివి కొంచెం మనం జాగ్రత్తగా చెప్తే బాగుంటుంది. పిల్లలు పక్కన ఉన్నప్పుడు ఇంట్లోని పెద్దవాళ్ళు అతిగా వాదించుకోకూడదు. అది చూసి వాళ్ళు కూడా అలాంటి ప్రవర్తనని అలవర్చుకునే ప్రమాదం ఉంటుంది. స్కూల్ ఆటలు ఆడే సమయాల్లో తన వాదనే నెగ్గాలనేది పెరిగిపోయి అందరికీ దూరమయ్యే ప్రమాదం ఉంది. వయసుతో పాటు ఈ ప్రవర్తన కూడా పెరిగి ప్రేమ, పెళ్లి వ్యవహారాలు బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేస్తే తల్లిదండ్రులు వెంటనే దండిచేస్తారు. గట్టిగా అరవడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తుంటారు. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. చిన్న వయసులోనే వారిని దండించడం వల్ల మీపై వారిలో వ్యతిరేకత భావన కలగవచ్చు. మీ మాటను ఖాతరు చేయకుండా ఏం చేసుకుంటావో చేసుకో అనే ధోరణి పెరిగిపోతుంది. ఇది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎస్పెషలీ ఈ మధ్య కొన్ని పదాలు మనం వింటున్నాం, జెంటిల్ పేరెంటింగ్ అంటూ, పాజిటివ్ పేరెంటింగ్ అంటూ. వాటి రెలెవెన్స్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అయ్యింది. ఎందుకంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కొంచెం స్కూల్లో కానీ బయట కానీ ఎక్కువగానే ఉంటున్నాయి. మేజర్ స్ట్రెసర్ వచ్చేసరికి పిల్లలకి ఏంటి, స్టడీస్ ఉంటుంది, తర్వాత పియర్ గ్రూప్ ఇంటరాక్షన్స్, పియర్ గ్రూప్ సంబంధించిన రిలేషన్షిప్స్ కూడా చాలా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో పిల్లలకి రైట్ కైండ్ ఆఫ్ కోపింగ్ స్కిల్స్ కావాలి. ఆ రైట్ కైండ్ ఆఫ్ కోపింగ్ స్కిల్స్ వచ్చేసరికి పేరెంట్స్ చాలా వరకు అందించగలుగుతారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు రైట్ అండ్ రాంగ్ మన ఓన్ మైండ్ సెట్ పక్కన పెట్టి వాళ్ళ అభిప్రాయాలు విని వాళ్ళతో ఒక మంచి ర్యాప్ ఫామ్ చేసుకొని, అది మనకు కొంచెం కష్టమైనా నువ్వు ఇలా చేయకూడదు, అలా ఆలోచించకూడదు, నువ్వు ఇవన్నీ చేస్తే కరెక్ట్ కాదు, ఆర్ వీళ్ళతో మాట్లాడకు, వీళ్ళు ఇలాంటి ఒపీనియన్స్ బయట పెడుతున్నారు కాబట్టి వీళ్ళతో మాట్లాడకూడదు, అలాంటివి చేయకుండా
మీరు ఫస్ట్ వాళ్ళ మాట వినడం నేర్చుకోండి. అది మీకు కాస్త కష్టమైన విన్న తర్వాత రిఫ్లెక్ట్ చేయండి. అంటే నువ్వు ఇలా అంటున్నావు, ఇది కరెక్టేనా నాన్న అన్నది మీరు వాళ్ళకి వాళ్ళు చెప్పిందే వాళ్ళకి మళ్ళీ ప్రజెంట్ చేసి నేను కరెక్ట్గా అర్థం చేసుకున్నానా లేదా అన్నది అప్రూవల్ తీసుకోండి. దాని తర్వాత నాకు ఇలా అనిపిస్తుంది, అంటే నాకు ఇలా అనిపిస్తుంది నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని కాకుండా నాకు ఇలా అనిపిస్తుంది, నాకు దీనికన్నా ఇది చేస్తే బాగుంటుంది, దానికి కారణాలు ఏబిసిడి అని చెప్తే అది బాగుంటుంది. వీటిని అంతా జెంటిల్ పేరెంటింగ్ టెక్నిక్స్ అంటారండి. పెద్దలు ఏ పని చేస్తే పిల్లలు అది చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇంట్లో పెద్దల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లలు అదే నేర్చుకుంటారు. తండ్రి తన తల్లిని గౌరవిస్తే అది చూసి పిల్లవాడు నేర్చుకుంటాడు. అమ్మను ఎంత బాగా చూసుకోవాలో తెలుసుకుంటాడు. ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువులను అక్కడే పెడుతూ ఉంటే పిల్లలు కూడా అలాగే చేయడం అలవర్చుకుంటారు. పిక్నిక్, సినిమా, పార్కులకు వెళ్ళినప్పుడు చాక్లెట్ ర్యాపర్లు, ఐస్ క్రీమ్ కప్పులు లాంటివి తప్పకుండా డస్ట్బిన్లో వేయాలి. ఈ అలవాట్లన్నీ పిల్లలకు చెప్పకుండానే వారు నేర్చుకుంటారు. సోషల్ మీడియాలో పిల్లలు ఎవరెవరితోనో మాట్లాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఇంట్లో ఆ కంఫర్ట్ ఇవ్వకపోతే పిల్లలకి కంఫర్ట్ ఎక్కడో కావాలి, ఎవరికైనా కంఫర్ట్ కావాలి కదా. వాళ్ళు అక్కడ నుంచి ఒక స్ట్రేంజర్ నుంచి కంఫర్ట్ మాట్లాడి కంఫర్ట్ పొందే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ సిచ్యువేషన్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఇంట్లోనే అలాంటి సేఫ్ స్పేస్, ఇంట్లోనే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంటుంది. సపోజ్ మనం పిల్లలకి అబద్ధం చెప్పకూడదు అన్నది నేర్పించాలి అంటే మనం వాళ్ళతో కమ్యూనికేషన్ స్ట్రేట్ ఫార్వర్డ్గా మనం ఆనెస్ట్గా ఉండేటట్లు చూడాలి కొంతవరకు. రెండోది వచ్చేసరికి అలా అని ఓవర్ ఆనెస్టీ అని నేను చెప్పట్లేదండి. కొన్ని విషయాలు ఏంటంటే నిజంగా పిల్లలు ప్రాసెస్ చేసుకోలేకపోతారు. అలాంటి విషయాలు కాకుండా సాధ్యమైనంత వాళ్ళ అండర్స్టాండింగ్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి మనం ఆనెస్ట్గా ఉండడం నేర్చుకోవాలండి. సెకండ్ వచ్చేసరికి ఏదైనా వర్బల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేసి లాజిక్తో ఒక మంచి ర్యాపో, ఒక మంచి ర్యాపో మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది పేరెంట్స్. మంచి ర్యాపో ఎలా క్రియేట్ చేయగలుగుతారు? బై లిసనింగ్ టు దెమ్, అన్కండిషనల్ లిసనింగ్ టు దెమ్. అంటే అన్కండిషనల్ ఏంటి, నువ్వు ఇలా చేస్తేనే నేను ఈ మాట వింటాను, నువ్వు ఇలా చేస్తేనే నేను నువ్వు ఇంకా ఏమైనా చెప్పబోతే అది నేను వింటాను, ఇలాంటి కండిషన్స్ పెట్టకుండా వాళ్ళు చెప్తుంది ఇన్ ఇట్స్ మోస్ట్ న్యాచురల్ ఫామ్ మనము వినడానికి ట్రై చేయాలి. మన ఒపీనియన్స్ లక్ష ఉండొచ్చు కానీ మన ఒపీనియన్స్ టెంపరీలీ కొంచెం పక్కన పెట్టడం నేర్చుకోవాలి, మన ఈగో పక్కన పెట్టడం నేర్చుకోవాలి. పెద్దలను పిల్లలు అనుసరిస్తుంటారని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. బస్సులో వెళ్ళేటప్పుడు వయసులో పెద్దవాళ్ళు, అంగవైకల్యులు, గర్భవతులు ఉంటే వారికి సీట్ ఇవ్వడం, దారి ఇవ్వడం వంటివి చేయాలి. పిల్లలకు అలాంటి వాళ్లకు హెల్ప్ చేయాలనే ఆలోచన కలుగుతుంది. అంగవైకల్యంతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళను మనుషుల్లాగే భావించి సరైన గౌరవం ఇస్తే పిల్లలు కూడా అదే విధంగా గౌరవించడం నేర్చుకుంటారు. క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.